వాళ్ళ కేకలు మీకు వినిపిస్తున్నాయి కదా? బాగానే వినిపిస్తున్నాయి. మరైతే వెళ్ళి వాళ్ళకి బ్రష్ చేయించొచ్చు కదా. నేను అంత ఖాళీగా కనిపిస్తున్నానా? అమ్మా నాకు బ్రష్ చేయించమ్మా. నాకు పిలవని పేరంటం అంటే చాలా చిరాకు. వాళ్ళు అమ్మా అమ్మా అని నిన్నే పిలుస్తున్నారు. నువ్వే వెళ్ళు. బాగుందండి, మీరు అప్పుడప్పుడు కొంచెం ఓవర్గా చేస్తారు. పదట్రా, పదండి, పద పద. ఏరా, నువ్వు బ్రష్ చేసుకోలేవా? చెయ్యి, కొట్టానండి చూడు. చెయ్యి, ఇలేవు. మొత్తం మటాష్ అయిపోయింది. పట్టుకో. ఏమైందండి, ఎందుకు పది లక్షలు లాస్ వచ్చింది సుజి? పది లక్షలా? మన బతుకి పది లక్షలు కూడా లాస్ వస్తుందా? ఆఫ్టర్ ఆల్ 1 lakh మనకి కాదనుకొని షేర్స్ కొంటే మనకి 10 lakhs వచ్చేవి. మరి కొనలేకపోయారా? 1 lakh ఎక్కడిది, లేదు కదా. మరి ఎందుకండి, లేని దానికి లేనిపోని పగటు కలలకని బాధపడటం. ముందు ఆఫీస్కి వెళ్ళండి, ఉన్న ఉద్యోగం కూడా పోగలదు. మరి అలా తీసుకురాయి సుజి, ఏదో ఒక రోజు ఈ కళ్ళన్నీ నిజం అవుతాయి, అప్పుడు ఉద్యోగం పోవడమే కాదు మనమే వదిలేస్తాం. సరేనండి, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు ముందు బయలుదేరండి. ఏంటి డబ్బిచ్చి కొనుక్కొని నువ్వు దాన్ని మూయడం ఎందుకు? చక్కగా అమ్మేయచ్చు కదా. ఇప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలు చూస్తే 30 నన్ను మోసుకెళ్ళదు, ఏకంగా 4 మనుషులే మోసుకెళ్తారు. అప్పుడు కానీ నువ్వు మారవరా. ఆ తర్వాత కూడా మారనరా. నా 30 నా ఇష్టం, నెత్తిని పెట్టుకొని తిరుగుతాను, నా గురించి నీకెందుకురా. పోరా, పో. నువ్వు మారో. పోరా. ప్రతివాడు చెప్పేవాడే, వీడికేం తెలుసు నా బాధ. ఎందుకైనా మంచిది, ఎక్కి నడదాం. వెళ్ళరా, వెళ్ళు. ఏదో ఒకరోజు నేను నీలాగే చిచ్చి చిచ్చి నీకంటే స్పీడ్గా వెళ్తాను, నీకంటే మంచి కాళ్ళు వెళ్తాను రా. వెళ్ళు. సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది చెబుతాను. జరిగింది చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతాను. ఉండవయ్యా సుందరం, ఆగవయ్యా. నా పేరు నీకెలా తెలుసు? నీ పేరే కాదు, నీ గతము తెలుసు, చూస్తుంటే నీ భవిష్యత్తు కూడా తెలుస్తుంది. అంటే ఫేస్ రీడింగ్ అన్నమాట? ఫేస్ రీడింగ్ కాదు, న్యూస్ రీడింగ్ కాదు. సోది అనకాపల్లి నూకాలమ్మ, విజయనగరం పైడి తల్లి, బెజవాడ కనకదుర్గ, అంకాలమ్మ, మైసమ్మ, మాంచాలమ్మ, పెద్దమ్మ, 64 అక్కా చెల్లెళ్ళు ఆవహించిన చిట్ట చివరి చిట్టి చెల్లెలే ఈ సోదమ్మ. అంటే వాళ్ళందరూ నా గురించి చెప్తే నువ్వు నాకు చెప్పడానికి వచ్చావు అన్నమాట? 4 నరం లేని నరుడా, అరిచి గోల పెట్టకు, చెప్పింది ఆలకించు. నీకు అదృష్టం అంటుకోవలసిందే పోయింది, నీ డబ్బు చేయి జారిపోయింది. చేతిలోకి డబ్బు రావడం లేదా నేను ఏడుస్తుంటే చేయి జారిపోవడం ఏంటమ్మా? ఉన్నది పోవడం కాదు, రావలసిందే రాలేదు. అవునులే, లాటరీ పేలలేదు. అది కాదు అది కాదు, అష్టైశ్వర్యాలు ఆస్తులు అంతస్తులు వెతుక్కుంటూ వచ్చి వెనక్కు పోతున్నాయి, నీకు చేరడం లేదు. ఏ, వాటికి దారి కనిపించట్లేదా? నరఘోష, నరఘోష నిన్ను పీడిస్తోంది నరుడా. నరఘోష వల్లే నీకు ఈ కష్టాలు, లేకపోతే నువ్వు కోటీశ్వరుడివి. ఏంటో, నా కళ్ళలోనే అనుకున్నాను, నీ కళ్ళలో కూడా నేను కోటీశ్వరులా కనిపిస్తున్నానన్నమాట. కళలు కాదు, కళలు నిజమయ్యే కాలం, నేను చెప్పినట్టు చేస్తే అదృష్టం నీదే. ఇలాగే చాలా మంది చెప్తున్నారు కానీ సిరి పట్టట్లేదు, సిలుం పట్టుకుంటుంది. సుందరం, సోదమ్మని చిన్న చూపు చూడకు. నా దగ్గర చిన్న చూపు పెద్ద చూపు అని 2 చూపులు లేవమ్మా, ఉన్నది ఒక్కటే చూపు. వేళా కోళాలు శ్రీకాకుళాలు చెయ్యకు, నా మాట బలమెంతో రుజువు చేస్తాను. ఇవాళ నీ చేతులు ఎరుపెక్కుతాయి. ఎరుపా? నేనేమైనా మటలు చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? అది నా వల్ల కాదు. పోనీ నా మీద ఎవడైనా మర్డర్ అటెంప్ట్ చేస్తాడనడానికి
మనకి నో శత్రుస్. తూర్పున సూర్యుడు పడమటకి జయరేగడియ నా మాట నిజమని నమ్ముతావు. రేపు తొలిగడియ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తావు. ఇది అంబ పలుకు, జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు. నాకేం వినిపించట్లేదు. నీ కర్మ నీకు వినిపించే రోజు వస్తుంది. వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు ఆ బొమ్మ చెలికిస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. అదేంటో చెప్పు. ఇస్తాను. ఎప్పుడు తింటానికి అల్లరి చేసే పిల్లలు తిండికి ఎగబడుతున్నారంటే ఏం చేసామేంటి? ఏం లేదు పిన్ని, నేను జున్ను చేశాను. జున్నా? జున్ను అంటే నాకు ఎంత ఇష్టమో. తిని చాలా రోజులైందమ్మా. సర్లే అమ్మా, పిల్లలకి బాగా తినిపించి వస్తానే. పిన్ని, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఏమో, మీరే తీసుకెళ్ళండి. ఏమిటో నమ్మాయి, నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నావు. సరే గాని పిల్లలు కొంచెవా మొత్తం నాకే ఉంది. ఉంది కదా, నువ్వు ఎక్కువగానే చేస్తావులే. నీ సంగతి నాకు తెలీదా? వస్తానమ్మా. అయ్యో, మొత్తం అంతా ఆవిడకే ఇచ్చేసావు. మరి మాకు ఉండండి రా, ఉంది తీసుకొస్తాను. అల్లరి చేయకూడదు సరేనా? అమ్మని ఇలా గొడవ చేస్తే నేను పెట్టను రా, నా కోపం వస్తుంది తెలుసా? ఊరికే ఉండాలి, బుద్ధిగా ఉంటే నేను పెడతాను సరేనా? బాగుంది. ఏమండి, పిల్లల కోసం పెట్టింది మీరు తింటున్నారేంటి? మమ్మీ డాడీ మొత్తం తినేశారు. చూసారా, రొట్టె ముక్క కోసం పిల్లులు దెబ్బలాడుకుంటే కోతికి లాభం. ఇటువంటి ఏంటండి, చెయ్యి ఎర్రగా ఉందండి. ఇదా ఆఫీసులో రెడ్డింగ్ పడినట్టుంది. వేళాపోళాలు శ్రీకాకుళాలు చెయ్యకు, నా మాట బలమెంతో రుజువు చేస్తాను. ఇవాళ నీ చేతులు ఎరుపెక్కుతాయి. ఇవన్నీ నిజాలవుతాయ పాడా? ఏమండి ఇదేంటి లేటెస్ట్ ఫ్యాషనా? బెడ్రూమ్ లోకి గోంగూర పచ్చడి తీసుకొచ్చా? గోంగూర పచ్చడి కాదు, తమలపాకుల పచ్చడి వేసుకుంటారా? నోరు ఎర్రగా పొంగుతుంది. ఇన్స్టెంట్ కిల్లి కనిపెట్టామన్నమాట. పేటెంట్ హక్కులు సంపాదిస్తే మనం ఈ పుస్తకం చదవనవసరం లేదు, మనం కోటీశ్వరులు అయిపోయినట్టే. మరి ఊహల్లోకి వెళ్ళిపోకండి, ఇది గోరింటాకు. గోరింటాకా? గోరింటాకు బెడ్రూమ్ లో నైట్ అంతా పెట్టుకుంటూ కూర్చుంటే నేను నీ మొహం చూస్తూ కూర్చోవాలి. అలా కాదు గాని, జస్ట్ రివర్స్. మీరు నా చేతికి గోరింటాకు పెడుతూ ఉండాలి, నేను మీ మొహం చూస్తూ కూర్చోవాలి. అబ్బో, నా వల్ల కాదు, నేను కోటి రూపాయలు ఎలా సంపాదించాలో ఆ పుస్తకం చదవాలి. బంగారం లాంటి మీరుండగా ఈ రూపాయలు వచ్చే పుస్తకాలు ఎందుకండి? ఏం బంగారం, నెత్తి మీద రూపాయి పెడితే అద్దు రూపాయి కూడా ఎవడు కొనడు. రూపాయితో కాదండి, చాలా ప్రేమతో కొనాలి. ప్రేమో సేవో, రా పెడతాను. భద్రం బి కేర్ఫుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచులర్. Thank you.
దేవమ్మ పిన్నిలా ఉంది? దేవమ్మో దెయ్యమో రాత్రి కూడా నిన్ను వదిలిపెట్టలేదు. అమ్మాయి సుజాత వస్తున్నా పిన్ని, పర్వాలేదు ఉండండి. సుజాత తొందరగా రామ్మా. ఏమిటి పిన్ని? సీతారథానికి పుట్టినప్పులు వస్తున్నాయి, మనం వెళ్ళి సాయం చేద్దాం రామ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తొందరగా గోరింట చేతులు కడుక్కొని రా. ఉండండి ఆయనతో చెప్పి. తొందరగా రా. ఆవిడకి ఎవరికో పురిటి నొప్పులు వస్తే నువ్వు వెళ్ళడం ఎందుకే? అయినా ఆ దేవంకి ఏం పనిలేదు. ఆవిడ నర్సులో వచ్చేప్పుడు నువ్వు గైనకాలజిస్ట్ లో వెళ్ళడం ఏంటో ఇదంతా? అలా అనకండి. పురుడు పోసుకోవడం అంటే బిడ్డను కనడమే కాదు, తల్లే మరో జన్మ ఎత్తడం లాంటిది. ఆ సమయంలో సహాయంగా ఉండే ఆడవాళ్ళు పురుడు పోసేవాళ్లే కాదు, ఇద్దరికి ప్రాణం పోసేవాళ్ళు అవుతారు. అంత సెంటిమెంట్ వద్దులే గాని, వెళ్ళి త్వరగా వచ్చే. సరేనండి, గేట్ దగ్గరగా వేసుకోండి. చిన్నది లేస్తే మంచినీళ్ళు ఇవ్వండి, ఇప్పుడు వస్తాను. మధ్యలో ఇదొకటి. ఇదేంటి? సూతమ్మ చెప్పినట్టు చేతులు ఎరుపెక్కి రెడ్డింకు పడ్డప్పుడు ఎర్రబడ్డాయి, గురింటా పెట్టినప్పుడు ఎర్రబడ్డాయి. అంటే ఆవిడ చెప్పినట్టు జరుగుతుందా? సమ్మక్క సారక్క, మాంచాలమ్మా మహంకాళమ్మా, నా మాట వెనకాల నిలబడండి. ఎవరేవిరా నువ్వు? నిన్నే కదా పేరు పెట్టి పిలిచావు, అప్పుడే మర్చిపోయావా? నేను సుందరాన్ని. ఇంతకీ ఎందుకు వచ్చావురా బిడ్డ? నువ్వు చెప్పినట్టే జరిగింది, నా చేతులు ఎరిపెక్కాయి. నువ్వన్నట్టే ఉదయాన్నే వచ్చేసాను. నన్ను కరుణించు తల్లి. నా వాక్కు బ్రహ్మవాకురా, నా పలుకు జగదంబ పలుకు. ఇప్పటికైనా నమ్మరా సుందరం, నువ్వైపోతావు, కోటీశ్వరుడు అయిపోతావు. అమ్మ మాటకి తిరుగులేదురా. అయిపోతానా? వెంటనే అయిపోతానా? అయిపోతావురా, కోటీశ్వరుడు అయిపోతావు. నాకు అయిపోవాలనే ఉంది, అది ఎలాగో తెలియక ఇలా పేదగా బతికేస్తున్నాను. వచ్చేసిందిరా వచ్చేసింది, లక్ష్మీకళ మొహల్లోకి వచ్చేసింది. అది ముఖం వరకు వచ్చి బీరోలోకి రాకపోవడం చాలా అన్యాయం తల్లి. అది బీరోలోకి వచ్చే మార్గం ఏంటో చెప్పు తల్లి. కావాలంటే నీ 5% ఇస్తాను, కాదు కుదిరితే 10% ఇస్తాను. అది నాకు వద్దురా బిడ్డ. మరేం కావాలి తల్లి? పసుపు, కుంకుమ, నిమ్మకాయలా? అవేమి వద్దురా, ఒక పట్టు చీర తెచ్చి పెట్టరా. పట్టు చీర పట్టుమని కొడితే 10 రూపాయలు లేవు తల్లి. కాబోయే కోటీశ్వరుడివి, పట్టు చీర కోసం వెనకాడకురా. నా వల్ల కాదు, ఎప్పుడు అవుతానో లేదో తెలియని దానికోసం ఇప్పుడు డబ్బు పెట్టలేను. ఆ పొజిషన్ లేకే తల్లి నీ దగ్గరకు వచ్చాను. కనీసం పాత పట్టు చీరైనా పెట్టుకోలేవట్రా ఈ సూదమ్మకి. పాతవి ఎక్కడ దొరుకుతాయి? ఇంట్లో. కొంచెం ఆలోచించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే అదృష్టం ఆలస్యం అవుతుందిరా బిడ్డ, అది నీకు మంచిది కాదు. అంటే అదృష్టం పక్కింటికి వెళ్ళిపోవచ్చు. మా ఇంటికే రావాలి. ఒక లాటరీ టికెట్ అనుకుని నీకు తెచ్చిస్తాను, తేడా వస్తే మాత్రం నా చీర నాకు ఇచ్చేయాలి. తేడాలు రావురా బిడ్డ, వెళ్ళి తీసుకురాపో. అంబ పలుకుతోంది, జగదాంబ పలుకుతోంది, ఇది జగదాంబ మాట, వెళ్ళు.
ఏమండి ఏమండి? మమ్మీ టిఫిన్. ఉండిరా వస్తాను. ఏమండి ఇంకా అలాగే ఉన్నారు? టైం ఇది కదా, రండి టిఫిన్ చేద్దాం. నేను రెడీ వచ్చేస్తాను, ముందు పిల్లలకు పెట్టు. మీరు రండి, టైం అయిపోయింది. నువ్వు పదా, నేను వచ్చేస్తాను. మమ్మీ ఎంతసేపు? తొందరగా తీసుకురా మమ్మీ. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కరోజు లీవ్ వదిలితే నన్ను కూర్చోనివ్వరా మీరు. ఏమయ్యారైనా? ఏమిటండి, ఏం వెతుకుతున్నారు? అది దువ్వెన, దువ్వెన వెతుకుతున్నాను. ఏమిటో, రోజు రోజుకి మీరేం చేస్తున్నారో మీకే అర్థం కాకుండా పోతుంది. దువ్వెన ఇక్కడ ఎందుకు ఉంటుంది? అక్కడ కదా ఉంటుంది. అవును కదా, అక్కడ అక్కడే ఉంది. ఏంటండి, తొందరగా రండి. నేను వస్తాను పదా. అది కింద పెట్టచ్చు కదా. ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి సుజీ, మిస్ అయిపోతాయి. మన ఇంట్లో ఎలా మిస్ అవుతాయి? సుజీ, ఇవాళ టిఫిన్ అదిరిపోయింది అనుకో. అయితే నిన్న మొన్న బాగాలేకపోయినా చెప్పకుండా తిన్నారన్నమాట. అబ్బే, నువ్వు చేయడం బాగుపోవడమా? అయినా నువ్వు చెప్తే నమ్మవు కానీ ఏ రోజుకు ఆ రోజు కొత్త రుచి అనుకో. అబ్బో, తెగ పొగుడుతున్నారు ఎందుకో? నాతో ఏదైనా పనిపడిందా? అబ్బే, అదేం లేదు. అదేమిటండి, చాలా బాగుందని చేయి కడిగేసుకున్నారు. లేదు సుజీ, టైం అయిపోయింది, అర్జెంటుగా వెళ్ళాలి. సరే, బాక్స్ ఏది? ఉండండి, తెస్తాను. తొందరగా రా. వస్తాను. త్వరగా వచ్చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.